హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆనోస్ కిచెన్. కృష్ణని జన్మాష్టమి సందర్భంగా కృష్ణనికి ఎంతో ఇష్టమైన అటుకులు కేస తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన ఐటమ్స్ చూసేద్దాం. 1 కప్పు అటుకులకి 3 కప్పుల వాటరు. ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ నేను రోస్ట్ చేసి డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ దానికి 1/2 కప్పు షుగరు, ఇలియచ్చి పౌడర్, అలాగే ఘీ. ముందుగా అటుకులు కేస తయారు చేసే విధానం చూసేద్దాం. 1 కప్ అనేది అటుకులు 1 మినిట్ వరకు కూడా వేయించుకోవాలి. నెయ్యి కానీ ఏమి యాడ్ చేయకుండా పాన్ మీద ఇలా డైరెక్ట్ వేసేసుకొని అటుకులు 1 మినిట్ వరకు కూడా, ఈ డ్రై అయినంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలాగ డ్రై అయిపోయిన వెంటనే స్టవ్ బంద్ చేసేసుకుందాం. ఈ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని రవ్వలాగా చేసుకోవాలి. ఇవన్నీ కూడా నేను మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని విధంగా రవ్వ రవ్వగా చేసుకోవాలండి. బాగా మెత్త పూట చేసుకోకూడదు. సేమ్ ప్యాన్ లోనండి మనం ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో ఇదే కప్పుతో 3 కప్స్ అనేది వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది బాగా మరిగించుకోవాలండి. బాగా మరుగుతున్నప్పుడు ఇలా బబుల్స్ వచ్చిన వెంటనే కూడా ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నాను. అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయింది. మెల్ట్ అయిపోయిన వెంటనే కూడా ఇక్కడ ఇలియాచి 1/2 టేబుల్ స్పూన్, దీంట్లోని 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేస్తున్నాను. దీనిలోని ఇక్కడ కేసర్ కలర్ కూడా. ఈ టైంలో ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఈ పౌడర్ అంతా కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కూడా ఇలాగా ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ కూడా యాడ్ చేసుకోవాలి. పెట్టుకోవాలి స్టవ్ ఇక పడిపోయి టైట్ అయినంత వరకు కూడా ఈ విధంగానే కలుపుకుంటూ కూడా నెయ్యిలో వేయించుకునే అన్ని కూడా యాడ్ చేసేస్తాను. ఇంకా నెయ్యి కూడా చాలా ఎక్కువ కూడా నెయ్యి యాడ్ చేసుకున్న అవసరం లేదు. డ్రై ఫ్రూట్స్ వేయించుకుని ఈ విధంగా చిక్కపడిపోయిన వెంటనే ఇంకా స్టవ్ బంద్ చేసేసుకుందాం. కూడా ఎక్కువగా యాడ్ చేయని అవసరం లేదండి. ఈ విధంగా ఉండగానే ఇది చల్లారిపోయిన తర్వాత కొద్దిగా టైట్ అయిపోతుంది. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల కేసర్ రెడీ అయిపోయింది. తప్పకుండా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ అండ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.